రైతుల నుండి భూములు గుంజుకుని కార్పొరేటర్లకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు క్విట్ ఇండియా స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదంతో ఈ నెల 23న జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యపేట నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో సేవ్ ఇండియా అధ్యయనం పోరాటం ప్రపంచం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు జూలై 20 నుండి ఆగస్టు 9 వరకు జరిగే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మోడీ సర్కార్ ఏమో రైతుల నుండి భూములు గుంజుకునే కార్పొరేట్ల కబంధ హస్తాలలో పెట్టేందుకు 3 ఆర్డినెన్స్ను తీసుకువచ్చిందని విమర్శించారు. ఒకవైపు దేశభక్తి ముసుగు కప్పుకొని దేశ సంపదను విదేశీ స్వదేశీ కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉపాధి పని కావాలని దరఖాస్తు చేసుకున్న 2 కోట్ల మంది పేదలకు జాబ్ కార్డులు ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం ₹600 ఇవ్వాలని కోరారు. ప్రజారోగ్యం సంరక్షించడంలో ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కౌలు రైతుల, అసంఘటిత మధ్యాహ్న భోజన కార్మికుల, చేతి వృత్తిదారుల పేదల సమస్యపై ఈ నెల 23న ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 1న గ్రామ పంచాయతీ కార్యాలయం, మున్సిపాలిటీ ఎదుట నిరసన తెలిపి సర్పంచ్లకు, కార్యదర్శులకు, మున్సిపల్ చైర్మన్లకు మెమోరండం అందిస్తామన్నారు. ఆగస్టు 9న జిల్లా కలెక్టరేట్ల ఎదుట జైల్ బరోకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దనియాకుల శ్రీకాంత్, డివైఎఫ్ఎల్ జిల్లా కార్యదర్శి జిల్లాపల్లి నరసింహారావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వేలుపుల వెంకన్న, సిఐటియు జిల్లా నాయకులు రణభంగ కృష్ణ, మేకనబోయిన శేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు మందడి రామరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గుంజ వెంకటేశ్వర్లు, నాయకులు మామిడి సుందరయ్య, నల్లమేకల అంజయ్య, పచ్చిమట్ల పెంటయ్య, పి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.